ఓం నమో వెంకటేశాయ. యువత కార్యక్రమానికి స్వాగతం. మానవ జన్మ ఎంత మహోత్కృష్టమైందో అందరికీ తెలుసు. మనిషి మనిషిగా జీవించటం మానేశాకే మానవ విలువల ప్రశ్న తలెత్తింది. జాలి, దయ, కరుణ ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎదుటివారి పట్ల కేవలం సానుభూతిని ప్రకటించడం మాత్రమే మానవ విలువ కాదు. అన్నింటికీ సమాహారంగా మనిషి పరిపూర్ణం అవుతూ జీవితాన్ని సంపూర్ణం చేసుకోవటానికి మానవ విలువలు పాటించటం తప్ప వేరే మార్గం లేదు. ఈరోజు యువత కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం మానవతా విలువలు. ఈ విషయంపై చర్చలో పాల్గొనేందుకు లీడ్ ఇండియా 2020 నుంచి కొంతమంది యువత యువకులు కార్యక్రమానికి విచ్చేశారు. వీరందరికీ కూడా కార్యక్రమం తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. హాయ్ ఎవ్రీవన్. అలాగే యువత చర్చల్లో పాలు పంచుకుంటూ వారికి సరైన దిశానిర్దేశం చేసేందుకు ఇద్దరు గురువులు కూడా కార్యక్రమానికి విచ్చేశారు. వారిలో ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు, మీకు కూడా కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను సార్. అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర గారు కూడా కార్యక్రమానికి విచ్చేశారు. నమస్కారం సార్. మరి చర్చలోకి వెళ్లే ముందర యువతకి సూటిగా ఓ ప్రశ్న, మానవత విలువలు అని దేన్ని మీరు నిర్వచిస్తారు? నా పేరు ఓమాజ్ అండి. మానవత విలువలంటే ఒక మానవుడు కనీసం మినిమం ఆచరించవలసినటువంటి కొన్ని ధర్మాలండి. ఎగ్జాంపుల్ సత్యం కావచ్చు, ధర్మం, నిజాయితీ, క్రమశిక్షణ. సో ఇలాంటి వాటిని మానవతా విలువలు అని అంటాను. మీరు? నా పేరు దశరథ రామ్ అండి. మానవత్వం నుంచి దైవత్వం చేరుకోవడానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలే మానవతా విలువలు అండి. వేరే జంతువుతో పోలిస్తే మనిషి ఒక ఆలోచన శక్తి అనేది ఉందండి. సో ఆలోచన శక్తిని ఏ విధంగా ఉపయోగించుకుంటూ తనకు తాను అభివృద్ధి చెందుతూ వేరే వాళ్ళను అభివృద్ధి పరిచే విధంగా ఉండడం అనేది మానవత విలువ చెప్పుకోవచ్చు. మీరు చెప్పండి. సో సమాజంలో ఒక చెట్టుకు విలువ ఉంది దాని పండు ద్వారా, అదేవిధంగా ఒక చెరుకుకు విలువ ఉంది దాని రసము ద్వారా, అదేవిధంగా ఒక కంపెనీకి విలువ ఉంది దాని వస్తువుకు ఐఎస్ఐ మార్క్ ఇస్తాం, అదేవిధంగా ఒక వ్యక్తిని సమాజంలో గుర్తింపు పొందాలంటే అతనికి కొన్ని విలువలు ఉన్నాయి. అవి సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, శాంతి, ప్రేమ, అహింస, దానం, ధైర్యం, త్యాగం, క్రమశిక్షణ అనేటువంటి విలువల్ని మానవత విలువలు అంటారు. గ్రేట్, చక్కగా చెప్పారు. మేడం, మానవత విలువలంటే ఆచరిస్తూ ప్రచారం చేసేవాటిని మానవత విలువలు అంటారు. ఆచరిస్తూ ప్రచారం చేసేవాటిని. గుడ్. మీరు? మనకంటూ ఒక క్రమశిక్షణ, నిజాయితీ, నీతి, ధర్మం, ధైర్యం, సత్యం ఇటువంటి వాటిని మానవత విలువలు అంటారండి. మానవత విలువలంటే సత్యం, ధర్మం, క్రమశిక్షణ ఇవి అన్నింటి కలుపుకొని మానవత విలువలు అంటారు. ఏదైనా కానీ నీతి నిజాయితీతోని మనము సరిగ్గా కాపాడుకోవాలి. మానవత విలువలు గురించి చెప్పాలంటే మనం పాటిస్తూ మనం ఉన్న వాళ్ళతో కూడా ఆచరించడం. చెప్పండి. మీరు చెప్పండి. నా ఉద్దేశంలో మానవత విలువలు అంటే నీతి నిజాయితీ ఉంటే 100% పాటించాలి. మీరు చెప్పండి. నీతి నిజాయితీగా ఉంటూ ఆచరణ ప్రచారంగా చేయడమే మానవత్వ విలువలు. మానవత్వ విలువలు అంటే మనము మనిషిగా పుట్టాము కాబట్టి మన జన్మకి పాటించాల్సినవి చాలా ఉంటాయి. ఎందుకంటే మనం పాటించేవి మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. దానివల్ల మనకి ఒక సొసైటీలో ఒక గుర్తింపు ఏర్పడుతుంది. మన క్యారెక్టర్ని బట్టే మన సర్కిల్ ఉంటుంది. చెప్పండి. విలువలు అనేవి గ్రహించబడవు, ఆచరించబడతాయి. ఉదాహరణకు ఇప్పుడు సత్యం, నీతి, ధర్మం అంటున్నాము. ఆ సత్యం అనేది ఏ విధంగా ఆచరించబడుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి సత్యహరిశ్చంద్రుని స్టోరీ తెలిసిన వాళ్ళందరూ కూడా సత్యాన్ని పాటిస్తున్నారు అని లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ విలువలు కొంతమందే గ్రహిస్తారు, దాని ద్వారా ఆచరణలోకి వస్తుంది. యూత్ కి ఎంతవరకు విలువలు అవసరం అనేది ప్రస్తుతం ముఖ్యమైన విషయం అన్నమాట. విలువల్లో మన పెద్దవాళ్ళు ఏవైతే పాటిస్తారో వాటిని చూసి మనం అలవాటు చేసుకుంటాం అన్నమాట విలువలు. అదేవిధంగా మనం పాటించే దాన్ని బట్టి మన కింది స్థాయి వాళ్ళు అలవాటు చేస్తారు. ఆచరించే విలువల్ని బట్టి సమాజం అనేది ఎలా తయారవుతుందని మన మీదే ఆధారపడి ఉంటుంది. మానవత విలువలు అంటే మనం బ్రతుకుతూ మన తోటి వారి కోసం, మంచి కోసం పాటుపడడం మానవత విలువలు. చెప్పండి. మీరు చెప్పండి. సత్యం, ధర్మం, అహింస, ప్రేమ, క్రమశిక్షణ ఇవే అండి. ఇవన్నీ ఒక మానవుల్లోనే మనం చూడొచ్చు. ఒక కాయకి చెట్టును చూసి విలువ ఇస్తాం, అలానే ఒక సంస్థకి విలువ అనేది ఐఎస్ఓ అలాంటి ఎలాగైతే ఉన్నాయో, మనిషికి కూడా కొన్ని విలువలు ఉన్నాయి. ఆ విలువలు అంటేనే మానవతా విలువలు. ఏ సత్యం, ధర్మం, క్రమశిక్షణ, ప్రేమ, ధైర్యం. ఈ ప్రేమ, ధర్మం అనేది ఒక మానవులు మాత్రమే చేయగల విలువలు అండి. ఇవన్నీ ఏంటంటే ఆచరిస్తేనే వస్తాయండి. ఆచరణే ప్రచారం అన్నట్లు ఇవి ఆచరిస్తేనే మనకు తెలుసాయని, ఇది ఒకరి నుంచి చూసి
తెలుసుకునేది కాదు. ఎవరికి వారికి ఉండాలి అంట, సత్యంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. సత్యంగా ఉండాలంటే ఫస్ట్ మనము సెల్ఫ్గా మనం సత్యంగా ఉంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా సత్యంగా ఉండాలని చెప్పగలిగితేనే మనం ఉంటేనే ఎదుటి వాళ్ళకి చెప్పాలి, అది సత్యం అంటారు. ధర్మం అంటే మనం ధర్మంగా ఉండాలి, ఎదుటి వారికి ఇలా ఉండాలి, ధర్మంగా ఉండాలని చెప్పడము అది కూడా సత్యము. ఈ సృష్టిలో సత్యంగా ధర్మంగా నీతి నిజాయితీగా ఉండాలని చెప్తున్నాము. మానవ జన్మ ఎంత గొప్పది అని అంటే, ఈ జన్మ 84,09,900 జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చిందండి. మనం ఈ విలువలను పాటిస్తేనే మనకు సత్యంగా ధర్మంగా వీడు ఉన్నాడు వీళ్ళు ఉన్నారు అని ఎదుటి వాళ్ళు మనకు చెప్పగలుగుతారండి. జంతువు జాల నుంచి అంటే బ్యాక్టీరియా నుంచి చేప వచ్చింది, చేప నుంచి ఇంకో జంతువు వచ్చింది, తర్వాత కోతి వచ్చింది, తర్వాత అక్కడ నుంచి ఆది మానవుడు వచ్చాడు, తర్వాత మనిషి వచ్చాడు. అయితే మనిషి సమూహం చాలా ఉంది, సమాజం ఉంది, కానీ గొప్ప మనిషి ఏర్పడాలంటే మానవతా విలువలు ఉండాలన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పినా సరే మూలం మాత్రం ఒకటే, నీతి నిజాయితీ ధర్మం ఇవన్నీ పాటించడమే నిజమైన మానవతా విలువలు అంటారు. మనిషి పట్ల మనిషిలా ప్రవర్తించడం. గుడ్. గురుగారు, ఇప్పటి వరకు మానవతా విలువలు గురించి యువత తమదైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు, ఏదేమైనా మూలం ఒక్కటేలా కనిపించింది, అసలంటూ మానవత విలువల్ని ఎలా నిర్వచించాలంటారు మీరు? మానవతా విలువలని మనం నిర్వచించబోయే ముందు ఆ రెండు శబ్దాలకి సరైన అర్థం తెలుసుకోవాలి. ఒకటి మానవత, ఆ మానవత ఈ ప్రపంచానికి ఇచ్చేటువంటి కొన్ని విలువలు, మానవత్వం ద్వారా ప్రపంచానికి సమాజానికి అందించే కొన్ని వాల్యూస్. అయితే ఈ మానవత అంటే ఏమిటి? 84,00,000 జీవరాశుల్లో ఉన్నతమైనది, ఉత్తమమైనది, ఉదాత్తమైనది, ఉత్కృష్టమైనది మానవ జన్మ. ఏ దీని తర్వాత ఏం లేదు నిజానికి, ఇది హయ్యెస్ట్ లెవెల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పశు లక్షణాలు రెసిడ్యువల్గా కనుక మనలో ఉన్నట్లయితే ఈ మానవత్వం అనేది మొగ్గగానే ఉండిపోతుంది, అది వికాసమానం చెందదు. కాబట్టి మనిషి ఇంత ఉత్తమ జన్మ ఎత్తినందుకు తనలో ఉన్నటువంటి అన్ని ప్రజ్ఞలని కూడా వాడుకుంటూ తాను ఎదుగుతూ ప్రపంచానికి ఎరుక పరిచే దిశగా గనక వెళ్ళగలిగినట్లయితే అది ఒక మానవత. సనాతనమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక ధర్మంలో తత్వచింతనలో వాల్యూస్ తర్వాత వచ్చాయి, ఇథోస్ ముందున్నాయి. ఇథోస్, ఆ ఇథోస్ సార్వకాలికమైనవి, సార్వజనీనమైనవి, కలియుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా కాదు. ఆ విలువలన్నీ కూడా మనిషి తన జీవితకాలంలో సెలబ్రేట్ చేయాలి, జీవితంలో ఆచరించాలి. ఈ ఆచరించడానికి మూడు స్థాయిలు ముందుగా కాసేపు మాట్లాడుకున్నట్లయితే దయ, జాలి, సానుభూతి మంచి గుణాలే, కానీ ఆ మూడింటి యందు మన ఈగో ఉంది, అహంకారం ఉంది. కరుణ దీనికంటే హయ్యెస్ట్, అది భగవంతుడి యందు ఉంది. ఈ మూడు ప్లస్ ఆ ఒకటి కాకుండానే సమాజానికి పనికొచ్చేటువంటి విలువలు కావాలి, అవే సమాజాన్ని నడిపిస్తాయి. ఈవేళ మనం ఎట్లా ఉన్నాము అంటే సమాజం నుంచి నేర్చుకున్నాం. ఉత్తమమైన సమాజం, దీనికంటే ఒక ఉన్నతమైన సమాజ నిర్మాణం చేయాలంటే వీటిని ఆచరిస్తూనే మనం ఎదగాలి, ఒక మెట్టు నుంచి పై మెట్టుకి. వీటికి వివేకము, విచక్షణ, ఆ రెండూ గనక కలిపితే దాని పేరు మానవత్వం. ఆ మానవత్వం ఒక విలువ ఉండాలి, ఒక కాంపనెంట్ ఉండాలి, ఒక ఆయుధం ఉండాలి. ఏదైనా పని చేయాలి, రాయాలి, పెన్ ఉండాలి, మాట్లాడాలి, మైక్ ఉండాలి, పని చేయాలి, శరీరం ఉండాలి, ఆలోచించాలి, మనస్సు ఉండాలి. అట్లాగే మానవత్వము అనబడేటువంటి ఒక ఘనీభవించినటువంటి పదార్థం ఈ ప్రపంచంలోకి ట్రాన్స్లేట్ కావాలి అంటే విలువ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, సాధనం అనేది కావాలి. కాబట్టి మానవతా విలువలు బ్రాడ్గా విశాల దృష్టితో చూసినట్లయితే క్రమశిక్షణ మొదలుగా సమర్పణ వరకు అంతా మానవతా విలువలే. వీటిని ఏ ఏ స్థాయిలలో మనం విచారణ చేద్దాం అనేది నెమ్మది నెమ్మదిగా మన చర్చలో సాధించుకుంటూ వెళ్ళాం. సార్ మీరు ఎలా చెబుతారు? అలాగే చనిపోవడము అనే గుణం జంతువుది. మామూలుగా ఎదుగుదల ఉంటుంది భౌతికంగా తప్ప అంతకుమించి కాకపోవడం. కానీ తాను ఎలా పుట్టాడో అలా కాకుండా తనను తాను అర్థం చేసుకుంటూ, తన ప్రకృతిని అర్థం చేసుకుంటూ, ప్రకృతిని తనకు అనుగుణంగా మలుచుకుంటూ, తాను ప్రకృతికి అనుగుణంగా మలుచుకుంటూ, తన గురించి మాత్రమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా ఆలోచించగలిగిన సామర్థ్యం ఒక్క మానవుడికి మాత్రమే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోండి అయ్యా బాబు అని చెప్పడం కోసమే సునక సోకర అంటే కుక్కగా, పందిగా, క్రిమి కీటకాలుగా పుట్టి 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 నువ్వు మానవుడిగా పుట్టావయ్యా, దానికి మన వాళ్ళు కర్మ సిద్ధాంతం అనే ఒక రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఒకే ఒక మాట చెప్పాలి అంటే మనిషికి మాత్రమే ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసును. మనిషికి మాత్రమే అమ్మ, భార్య,
కూతురు ముగ్గురు స్త్రీలే, కానీ అమ్మ పట్ల, భార్య పట్ల, కూతురు పట్ల నీ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఒక జంతువుకి, అది కుక్క కానీ ఏదైనా కానీ, దానికి తల్లి ఎవరో భార్య ఎవరో తెలియదు, కూతురు ఎవరో ఇంకొకరు ఎవరో తెలియదు. గురుగారు దాన్నే విచక్షణ అనే పదంతో, వివేకము అనే పదంతో చెప్పారు. ఈ వివేకము విచక్షణ కోల్పోకుండా ఉండడమే మానవతా లక్షణం, మానవతా విలువ. దాన్ని సూక్ష్మస్థాయిలో ప్రదర్శించడం మొదలుకొని దాన్ని విశ్వజనీయంగా ప్రదర్శించడం వరకు ఈ మానవత నుంచి మానవత్వం వైపు, అంటే మనిషితనం నుంచి మానవత్వం వైపుకి జర్నీ ఉంటుంది, ప్రయాణం ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న విషయాల్లో ఆయన నన్ను ఏదో చిన్న బాధ పెట్టారు, పెట్టినప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, గురువునైతే ఒకలాగా ప్రతిస్పందించాలి, స్నేహితునైతే ఒకలా ప్రతిస్పందించాలి, ఆయనకన్నా తక్కువ వయసు వాడినైతే ఇంకోలా ప్రతిస్పందించాలి, తక్కువ వయసు వాడినైతే కోపం ప్రదర్శించవచ్చు, గురువు కోపం ప్రదర్శించకూడదు. అదే ఒక జంతువుకి ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతిస్పందనలో తేడా తెలుసుకో మిత్రమా, తెలుసుకోవడం మొదలుపెట్టి దానిని ఒక స్వామి వివేకానంద, ఒక ఆదిశంకరాచార్య, ఇంకా అనేక మంది దాన్ని విశ్వజనీయం చేయగలుగుతారు. ఒక మదర్ తెరీసా లాగా తమ జీవితాన్ని మొత్తం మానవతకే అంకితం ఇవ్వగలుగుతారు. ఈ జర్నీలో ఎక్కడ మనం ఉన్నాము అన్నది వాళ్ళ వాళ్ళ స్థాయి భేదాలను బట్టి మారు. చాలా చక్కగా చెప్పారు. దీన్ని బట్టి చర్చను ఇంకొంచెం నూతనంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు. అంటే జీవితంలో కొంతకాలం గడిచిపోయాక, కొన్ని స్టేజెస్ దాటేశాక ప్రతిరోజు ఒక కొత్తదనం ఎదురవుతూ ఉంటుంది, ప్రతిరోజు ఒక విషయంలో రియలైజ్ అవుతూ వస్తూ ఉంటాం. అంటే అప్పుడు అర్థమవుతుందా మానవత విలువ అంటే ఏంటి అనేది, మనం ఏం కోల్పోతున్నాం, సమాజానికి ఏమిస్తున్నాం అనేది అప్పుడు మీరు ఆలోచిస్తే ఏం తెలుస్తుంది ఇన్ని రోజుల్లో? నా చదివే 21 సంవత్సరాలు గడిచింది డిగ్రీ వరకు. ఆ 21 సంవత్సరాల్లో నేను నేర్చుకున్నా తెలియదు, కానీ గత సంవత్సరంగా నా విద్యాభ్యాస సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరం కల్లా నేను నేర్చుకున్నాను. అలా ప్రతి ఒక్కరికి ఒక క్షణం వస్తుంది మానవత విలువలంటే తెలుసుకోవడానికి. చెప్పండి. ఎడ్యుకేషన్ అయిపోయి 4 ఇయర్స్ అవుతుంది, కానీ 4 ఇయర్స్ తర్వాత నేను బయటకు వచ్చి ఏ జాబ్ చేయాలి, ఏం చేయాలి అనేటటువంటి ఒక సంశయంలో ఉన్నాను. గురువుల ద్వారా మేము వాళ్ళ యొక్క క్లాసెస్ విన్న తర్వాత అసలు జీవితం అంటే ఏంటి, ఒక మనిషిగా పుట్టినప్పుడు మనం ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనేటటువంటి ఒక మర్యాద పూర్వకంగా ఎలా ఉండాలి, ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో నువ్వు ఏ విధంగా ఉండాలి, అలాంటి మానవతా విలువలు అనేది నేర్చుకోవడం జరిగింది. నేను నేర్చుకున్నటువంటి విలువలను పాటిస్తూ నా తోటి స్నేహితులకి, అదేవిధంగా నేను ఉంటున్నటువంటి ఈ రూమ్లో ఉంటున్నటువంటి నా స్నేహితులకు కూడా నేర్పిస్తూ ఒక మంచి బాటలు నడిచే విధంగా నేను పాటుపడుతున్నానండి. అందరు కూడా అదే విధంగా ఉంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అంటే ఎదుటి వాళ్ళు మన పట్ల ప్రదర్శించినప్పుడు మానవతా విలువలు గుర్తొస్తాయా, లేకపోతే మనం ఎదుటి వాళ్ళ పట్ల స్పందించే తీరులో అంతరాత్మ ఏమైనా ఇది కరెక్ట్ కాదని చెప్పే సందర్భంలో ఇది కాదు అని అర్థం అవుతుందంటారా? ఒక సంఘటన జరుగుతున్నప్పుడు దాన్ని మనకు రియాక్ట్ అవుతున్నామా లేకపోతే రెస్పాన్స్ అవుతున్నామా అనేది ఇంపార్టెంట్ అండి. అంటే రియాక్ట్ అనేది ఒక జంతువు యొక్క లక్షణం. మనం కుక్కను కానీ దేనైనా కొడితే అది రియాక్ట్ అవుతుంది, కరవడానికి వస్తుంది. అదే ఒక మనిషిగా మనకు ఒక విచక్షణ శక్తి అనేది ఉంది, మరి దాన్ని మనం ఎలా అవ్వాలి, రియాక్ట్ అవ్వాలా రెస్పాన్స్ అవ్వాలా అనేది మన మీద ఆధారపడి ఉంటుందండి. రైట్ రైట్, చెప్పండి, మీరు చెప్పండి. మనము ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వాడితో మనము ఏదో మాట్లాడుతున్నప్పుడు, వాడు మనల్ని ఎదిరించినప్పుడు కూడా వాడితో మాట్లాడుతుంటే అరే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి వాడికి విలువతో మాట్లాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాము. అది నేను ఆచరిస్తూ పక్క వాళ్ళకు కూడా కొంతమందికి కూడా నేను నేర్పించడం జరుగుతుంది. రెస్పెక్ట్ గురించి మీరు చెప్తోంది, రెస్పెక్ట్ గురించి గౌరవించి మాట్లాడు అని, అంతే కదా? ఓకే, అంటే గౌరవం ఇవ్వడం మానవత విలువ అంటారా? గౌరవం ఇవ్వాలి, అది కూడా ఒక విలువతో సమానమని. మీ దృష్టిలో మీరు ఆచరించడానికి వీలుగా ఉండి నిత్యం ఆచరించే విలువ ఏమిటి? నేను ఆచరిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే సత్యంగా ఉండాలని తెలుసుకున్నాను, అది సత్యంగానే నేను జీవిస్తున్నాను. ధర్మంగా ఉండాలని తెలుసుకున్నాను, ధర్మంగా జీవిస్తున్నాను. ఆ విషయాలు పక్క వాళ్ళకి కూడా నేను చెప్పడం జరుగుతుందండి. విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఆ విలువల యొక్క విలువను మాకు సరైన విధంగా చెప్పకపోవడం వల్ల చదువులంతా పూర్తయిన తర్వాత ఒకసారి తిరిగి చూసుకుంటే ఇంత మంచి విలువలు ఉన్నాయని ఇంత కోల్పోయామనేది చదువులు పూర్తయిన తర్వాత అర్థమవుతుంది మేడం. మీరు చెప్పండి. నేను పాటించేది ముఖ్యంగా నిజాయితీ అండి. నాకు అప్పగించిన పని పరిపూర్ణంగా చేయాలి, అప్పుడు నాకు సంతోషం దొరుకుతుంది దాంట్లో. హ్యూమన్ వాల్యూస్ మనము ఏదైనా ఫాలో చేసినప్పుడు లైక్ మనకి సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది, వి ఫీల్ వెరీ హ్యాపీ. తను ఒక ఫారినర్ అమ్మాయి, లైక్ తను పడిపోయింది, మేము తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాము, తను షీ వాజ్ ఫైన్. నిజంగా తను షీ వాజ్ థ్యాంకింగ్, చాలా హ్యాపీగా అనిపించింది. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకి మాత్రమే అది ఉంటుంది, ఒకరికి హెల్ప్ చేయగలుగుతాము. చాలా సిచ్యువేషన్స్లో మన సొంతంగా మనం ఒకరికి హెల్ప్ చేయగలుగుతాము. అంతేకాదు మా కాలేజ్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా
వాళ్ళ నుట్టి తిన్నారా ఆంటీ అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నలుగురితో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు నిజంగా చాలా సంతోషిస్తారు. ఆ మూమెంట్లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకసారి నేను మా ఊరు నుంచి మా టౌన్కి వెళ్తున్నానండి. ఒక అవ్వకి కుక్క కరిచింది బాగా, ఇక్కడ ఇక్కడ మొత్తం కరిచి వెనకాల ఏడ్చుకుంటూ కూర్చుంది ఆటో వెనకాల. ఆటోలో కనీసం మేము 10 మంది ఉంటాం, కానీ ఒకరు కూడా అవ్వని ఎందుకు అవ్వ ఏడుస్తున్నావు కూడా అడగలేదు. నేను అడిగాను అవ్వ ఎందుకు అవ్వ అంతగానే ఏడుస్తున్నావు అంటే, నాయన నన్ను కుక్క కరిచింది అయినా అందుకే నాకు భయం అవుతుంది నేను చచ్చిపోతానేమో అని అవ్వ ఒకటే ఏడుస్తుంది అన్నమాట. మిగతా వాళ్ళందరూ అసలు అంటే వాళ్ళ పనులు వాళ్ళు అంటే కూర్చొని మాట్లాడుతుండ్రు. ఆటోలో వెళ్తుంది అందరూ మాట్లాడుతారు, కానీ అవ్వ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. నేను అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వని భయపడకు, ఖచ్చితంగా నేను తీసుకు హాస్పిటల్ తీసుకెళ్తాను. అవే ఉంటుందంటే నాయన ఈ సూదులు వేయాలంటే బాగా డబ్బులు ఖర్చు అంట కదా, బొడ్డు నుండి సూదులు వేస్తారు కదా అని అవ్వ ఏడుస్తుంది. లేదు లేవా బొడ్డు నుంచి సూదులు వేయరు, మూడే సూదులు వేస్తారు, నేను తీసుకెళ్తానని చెప్పి అవ్వని తీసుకెళ్ళి ఆ రోజు సూదులు వేయించిన తర్వాత అవ్వ నా కాలుముక్క నీకు వచ్చింది. అసలు నాకు లేదవ్వా అట్లా కాలుముక్కు వద్దు, ఎందుకంటే అది నేను అంటే నా ధర్మం అది, నేను మనిషిగా పుట్టినందుకు నా ధర్మం అనేసి ఆ రోజు నాకు మానవత విలువలేదు అనేది గుర్తుకొచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్లో. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే సంతోషించాల్సిందే, గుర్తు తెచ్చుకొని దీని పట్ల మేము ఇంత హ్యాపీ అయ్యామంటే చేసే చిన్న చిన్న పనులకే చాలా సంతోషం పొందుతున్నప్పుడు అది రెగ్యులర్గా పాటించడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాం. అందుకే చిన్న చిన్న విషయాలు గుర్తు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చింది. మానవత విలువల్ని అన్నీ మర్చిపోయిన తర్వాత విలువల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ స్థితి ఎందుకు రావాల్సి వచ్చింది అంటారు గురుగారు? సమాజం మనం ఎలా నడిపిస్తే అది నడుస్తుంది. విచిత్రం ఏంటంటే గుర్రం బండిని నడిపించాలా, బండి గుర్రాన్ని పరిగెత్తిస్తుందా అని, బండి నడిపించలేదు. ఇవాళ పరిస్థితి ఏమైందంటే గుర్రం పడుకుంది, బండి పరిగెత్తుతుంది, సమన్వయం పోయింది. మనిషి ఎప్పుడైతే మానవతా విలువల గురించి గంభీరమైన ఉపన్యాసాలకే పరిమితమైపోయినాడు, ఎప్పుడైతే తన జీవితంలో ఆచరించవలసినటువంటి సంకట స్థితి క్లిష్ట స్థితి ఏర్పడ్డప్పుడు తన ఎస్టీమ్ నుంచి ముందు తాను పడిపోయి స్వార్థం తలెత్తుతున్నదో ఆ క్షణంలో విలువల గురించి మాట్లాడుకోవలసిన ఒక దుర్భర పరిస్థితి ఏర్పడింది. మన పూర్వీకులు మానవతా విలువల గురించి లెక్చర్స్ ఇవ్వలే, మాట్లాడలే, ఆచరించారు. ఆచరించి మహా ఆనందాన్ని పొందారు, పొందామని కూడా మళ్ళీ చెప్పలే. ఆనందాన్ని పెంచుకుంటూ సహజీవన సౌందర్యాన్ని సమాజంలో ఎవరైనా ఒక అవిటివాడు అంటే వికలాంగుడు కాదు, ఏ రకమైన అవకాశం లేని వాడిని 7 మంది పిల్లల్ని కన్న తల్లి కూడా వారాల బయ కన్నం పెట్టింది. ఈ జాతి చదువుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబెడతావని చెప్పింది, ఆ చెప్పిన ఆమెకు డిగ్రీ లేవు. ఇది విచిత్రం. మోడర్నైజ్ కావలసింది వెస్టర్నైజ్ అయింది. మన విలువలు కాని వాటిని మనం సొంతం చేసుకునేటువంటి ప్రయత్నంలో మనస్సు ఒక ఘర్షణకు గురై అటు ఇటు తేల్చుకోలేక ఒకనొక సంధియుగంలో విలువల గురించి మాట్లాడుకుంటూ ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇవన్నా హాయినిస్తాయేమో అని ఒక ఆశ వైపు మనిషి పరిగెత్తుతున్నాడు. కనుక మౌలికంగా మానవ జన్మ ఎత్తినటువంటి మనం సమాజాన్ని గురించి పట్టించుకోవాలి, సమాజాన్ని చదవాలి, దాని అవసరాలను గమనించాలి. మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ అనండి, మానవత్వం అనండి, దయనండి, కరుణ అనండి, ఇవన్నీ కూడా సోర్స్ కావాలి మనకి. దానిలో నుంచి మన యాక్షన్ ప్లాన్, మన ఆలోచన, మన భావనా స్థితి ఇవన్నీ కూడా ఏర్పడాలి. దీనికి మౌలికంగా ఒక 5 విషయాలు మాత్రం నేను చెప్తాను. 1, సత్యం అంటే నిజం చెప్పటం కాదు, అది మాత్రమే కాదు. సత్యం అంటే నేను మనిషిని, అది ఫండమెంటల్. నేను మనిషిగా జీవించగలుగుతున్నాను, అది సత్యం. జీవించలేకపోతే కారణం ఏమిటి, వెతుకుతున్నాను, నా తప్పును నేను గమనించి దిద్దుకుంటున్నాను, నేను సత్యంగా ఉండదలుచుకున్నాను. ఆ సత్యం ఏమిటంటే స్పిరిచువల్ లెవెల్లో ఆధ్యాత్మిక స్థాయిలో నేను ఆత్మను అని కదా. నేను ఆత్మను అనగానే ముందు పనిచేయటం మానేస్తాం, అది కాదు. నాలో ఒక దివ్యత్వం ఉన్నది కాబట్టి వివేకానంద స్వామి చెప్పింది అదే, శంకర భగవత్పాదులు చెప్పింది అదే, ఉపనిషత్తులు చెప్పింది అదే, మన అందరి యందు ఒక దివ్యత్వం ఉన్నది, అది లోపల నిగూఢంగా ఉన్నది, అది అసలు నేను. ఈ పైన ఉన్నటువంటి శరీరం ఉంటుంది పోతుంది. సత్యం ఏమిటయ్యా అంటే నా పేరు కానీ, నా డిగ్రీ కానీ, నా చదువులు కానీ, నా కీర్తి కానీ ఏమీ కాదు. నేను అనబడేటువంటి ఆ సోర్స్ ఏది ఉందో అది నేను, ఇది సత్యం. అది అందరి యందు సమానం, ఒకటే. 2, ధర్మం. వ్యక్తి ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, సమాజ ధర్మం ఉంది, ప్రాపంచిక ధర్మం ఉంది. ఈ 4 పట్ల ఒక విచక్షణ కలిగి ఉండాలి. అది మానవత్వం మనిషిగా జన్మ ఎత్తిన వాడు మాత్రమే ఆలోచించగలిగింది. ఆ ధర్మాన్ని కనుక ఆచరిస్తే, వ్యక్తిగా ఒక నిష్టగా ఉండగలిగితే సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యతగా, గౌరవంతో ఉండగలుగుతాడు. ధర్మాన్ని ఆచరించేవాడి వెనక అన్నీ పరిగెత్తుకొని వస్తాయి. అండ్ దే ఫాల్ ఇన్ ప్లేస్ అంటామే అది.
ఎప్పుడైతే సత్యాన్ని ధర్మాన్ని మనం సొంతం చేసుకున్నామో దానికి అనుగుణంగా జీవించడం మొదలుపెట్టామో మనకు తెలియకుండానే శాంతి ఏర్పడిపోతుంది. శాంతి ఒకటి ఇచ్చేది కాదు, ఒకళ్ళో తెచ్చో ముద్ద పడేసేది కాదు, మన ఆంతరంగికమైనటువంటి ఒక భావన. నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అన్నవాడు శాంతిగా ఉన్నాడు. శాంతి అంటే ఈక్వానిమిటీ, ఈక్విపాయిజ్ అండ్ ఈక్విలిబ్రియం అనబడే ఈ మూడు మాటలు ఇవాళ ఆధునిక భాషలో గమనించుకోగలిగితే అన్నింట్లలో ఒక సమస్థితిలో ఉండగలగటం, మనస్సుని ఒకే స్థితిలో చక్కగా నిలబెట్టుకోగలగటం, సన్నివేశానికి రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవుతూ ఉండటం, ప్రతిస్పందన చాలా అవసరం. అది శాంతికి మూలం. ఇక ప్రేమ. ఇవాళ ప్రపంచంలో ప్రేమలు లేవు, ఇది సత్యం. అవసరానికి అవకాశానికి లోబడి ఏర్పడ్డ బంధాలకి ప్రేమ అని పేరు పెట్టుకున్నాం. ప్రేమ అంటే ఏమీ కోరనిది, దేనినైనా త్యాగం చేయగలిగింది, అవతల వ్యక్తి నాతో సమానమైనటువంటి వాడే తప్ప నాకంటే అధికుడు కాదు, చిన్నవాడు కాదు, మనందరం ఒకటే అనేటువంటి విశ్వజనీనమైన భావన, దాని పేరు ప్రేమ. దాంట్లో ఇవ్వటాలు పుచ్చుకోటాలు ఉండవు, ఇస్తూ ఉండటమే. ఏదన్నా ఎవరన్నా ఇచ్చారా, ఆ ఇవి ఇచ్చింది కూడా ఇంకోటికి ఇవ్వటమే. కాబట్టి సమతుల్యమైనటువంటి భావన అన్నింటికంటే ఇవాళ హింసా ప్రవృత్తి సమాజంలో పెరిగిపోయింది. మానసిక హింస, శారీరక హింస అనేక రకాలు, దానిలో జాడ్యాలన్నీ దాని ఎందున్నాయి. కాబట్టి అహింసా ప్రవృత్తిని కూడా మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇవాళ మానవతా విలువలంటూ ఏమన్నా ఉన్నాయా అంటే దాన్ని ఐదుగా అనుకుందాం. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ఈ ఐదింటిని మన జీవితంలో కనుక ఆచరించడం మొదలు పెడితే మానవతా విలువలు ఏమిటో మనకి స్పష్టంగా తెలుస్తాయి. గురువుగారు ఇంత చెప్పిన తర్వాత నాకు మరో ప్రశ్న అడగాలనిపిస్తోంది, మీరు చెప్పండి. ఈరోజు ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఏదన్నా అన్నా సరే సహించి నా మంచికే కదా అనే గుణం సుగుణం ఎవరి దగ్గర లేదు, వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి ఆ మాటకి ఇంకో మాట అప్పచెప్పేస్తే దెన్ సాటిస్ఫై, ఆత్మరాముడు శాంతిస్తాడు, గుడ్ నేను బాగా చెప్పాను అని. అలాగే బయటైనా అంతే. మరి ఇక్కడ ప్రేమ కాస్కారం లేదు, వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్న అవసరాలు నడిపించేస్తాయి. అప్పుడు విలువల మాట ఏంటి? మాట్లాడుకోవడానికైనా ఆచరించే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారంటారా? పైపై మెరుగుల్లోకి అహంకారంలోకి మనందరం వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోయాం. అహంకారము అన్నప్పుడు నేను చాలా గొప్ప అనే ఫీలింగ్తో ఉండడం. వాస్తవానికి నీకు కృతజ్ఞతాభావం, థ్యాంక్ఫుల్నెస్ అనే ఒక్క సుగుణం కనుక ఉంటే మొత్తం మానవత, మంచితనము, మనిషితనము నిలబడతాయి. ఇది పునాది. ప్రాచీనంగా భారతదేశం, బహుశా ఒక భారతదేశంలో మాత్రమే అనుకుంటా, నీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రవర్తించే ఒకనొక మానవ జీవన విధానాన్ని ఈ నేల అందించింది. పొద్దున లేస్తూనే నీ పాదాన్ని భూమి మీద పెట్టడానికన్నా ముందు సముద్రవసనేదేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే, నా పాదము నీకు తగులుతోంది క్షమించమ్మా, విషం ఇచ్చే పాముని కూడా నాగుల చవితి అనే పేరుతోటి దండం పెట్టు, పుట్టకి గుట్టకి చెట్టుకి అన్నిటికీ దండం పెట్టు, అన్నిటికన్నా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ వచ్చినవాడు కూడా అబ్బబ్బబ్బా ప్రతి చోట. అప్పుడు ఏమవుతుంది, అణు అణువులో నువ్వు మానవతను, మానవత్వాన్ని కన్నా మించిన దైవత్వాన్ని చూసే ఒకనొక గుణం పెరుగుతుంది. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, తీసుకుంటాడు మర్చిపోతాడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, ఇస్తాడు క్షమిస్తాడు. మనిషిగా పుట్టి మానవతతో విరిగి అక్కడి నుంచి నువ్వు దైవత్వంలోకి వెళ్ళే ఒకనొక జీవన విధానాన్ని ఈ నేల అందించింది. పాశ్చాత్య విలువలతోటి ఉండిపోవడం వల్ల కుటుంబము, విద్యాలయము అనే రెండు మొట్టమొదటగా మనిషికి మానవతను లేకపోతే మానవీయ విలువలను చెబుతాయి. ఈ రెండు ఎప్పుడైతే విఫలమయ్యాయో ఆ రోజున మనం దుర్భరస్థితిలో ఉంటాం. ఇవాళ ఒకప్పుడు గ్రామం తర్వాతనే నా కుటుంబం, ఆ తర్వాత నా ఉమ్మడి కుటుంబంలో మా తాత అమ్మమ్మ, ఆ తర్వాతే మా నాన్న, ఆ తర్వాతే నేను, ఆ తర్వాత నేను నా భార్య మేమిద్దరం మాకిద్దరు, ఆ తర్వాత నువ్వు నేను, భార్య కూడా, భర్త కూడా, పిల్లలు కూడా ఇంటికి స్వీట్లు తెస్తూ ఈ రెండు స్వీట్లు నేను తింటాను, ఈ రెండు స్వీట్లు మా ఆవిడకి ఇస్తాను, ఈ రెండు స్వీట్లు మా అబ్బాయికి ఇస్తాను, తనకు ఇష్టమైన స్వీట్లను కొడుకుకి పెట్టే ఒకనొక ధోరణి కూడా
మరిచిపోయే ఒకనొక తల్లిదండ్రులు తయారు చేసే ఒకనొక విష సంస్కృతి వచ్చింది అంటే ఇంకా అక్కడి నుంచి విద్యాలయం చెప్పనేక్కర్లేదు, మార్కులు ఉంటే చాలు అనే ఒకనొక పరిస్థితి. ముసుగేసుకుని మోసం చేసుకుంటున్నాం. ఆ ముసుగుని మోసాన్ని తొలగిస్తే శుద్ధమైన పవిత్రమైన అచ్చమైన అసలైన శిశలైన మానవీయ విలువల యొక్క జ్యోతి మనకి